జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ముట్టడించారు. బీజేపీ నాయకులు కలెక్టరేట్ ముట్టడిస్తారనే సమాచారం మేరకు కలెక్టరేట్ ముందు ముందస్తుగానే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ ను ముట్టడించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఇంటర్ బోర్డు వ్యవహార శైలితో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకునే సమయం కేసీఆర్ కేటీఆర్లకు ఉంది, కానీ ఇంటర్ విద్యార్థులను పట్టించుకునే సమయం లేకుండా పోయిందని ఆరోపించారు. మరి రాష్ట్రంలో కల్వకుంట్ల గారి ప్రభుత్వం నడుస్తూ ఉంది, మరి వారి కోసమే రాష్ట్ర పరిపాలన సాగుతూ ఉంది. మరి అధికారానికి తాపత్రయం తప్ప పరిపాలనకు దక్షత లేని ప్రభుత్వం, మరి సామాన్యులకు న్యాయం చేయని ప్రభుత్వం అనేది ఈరోజు గద్దె దిగాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు వారి కూతురైన కల్వకుంట్ల కవితను ఎంపీగా గెలిపించుకోవడానికి మండవ వెంకటేశ్వరరావు గారిని ఆహ్వానించడానికి వాళ్ళు ఇంటికి వెళ్ళడానికి సమయం దొరికింది. కానీ కేసీఆర్ గారికి మరి ఇంటర్మీడియట్లో అవకతవకల వల్ల చనిపోయిన పిల్లలను పరామర్శించడానికి కానీ ఆ విషయం మీద మాట్లాడడానికి కానీ వారికి సమయం లేదు. అదేవిధంగా మరి ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మరి యువరాజైన కేటీఆర్ గారికి మరి ఇక్కడ పిల్లలు చనిపోతూ ఉంటే ఒక పక్క వాళ్ళ పార్టీని ఎలా బలోపేతం చేసుకొని అధికారం సాగించాలన్న తాపత్రయంతో గండ్ర వెంకటరమణారెడ్డి గారికి ఆహ్వానించడానికి సమయం దొరికింది. కానీ ఇంటర్మీడియట్ పిల్లల గురించి ఆలోచించాల్సిన సమయం వారికి లేదు. మరి దీన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మరి దీనికోసం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన మరి ఇంటర్ పిల్లలకు న్యాయం జరగాలని చెప్పి నిరాహార దీక్ష, మరి మా పార్టీ కార్యాలయంలో చేసుకుంటే సమాధానం చెప్పి లేని ఈ పిచ్చి ప్రభుత్వం మరి వారిని పార్టీ ఆఫీసులోకి వచ్చి మరీ అరెస్ట్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఇందులో జరిగిన ఏదైతే అన్యాయమైన పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందరికీ న్యాయం చేసే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టదని పత్రికాముఖంగా తెలియజేస్తున్నారు.